అందరికీ నమస్కారం. నా పేరు పార్వతి. నా పేరు నారాయణ. కనిగిరి మండలం, ప్రకాశం జిల్లా. మేము ఎస్సీ కులం చెందిన వాళ్ళము. మాకు భూమి అంటే ఏం లేదు. మమ్మల్ని నిరుపేదగా గుర్తించి గ్రామ సంఘం నేను పిఓపి కింద 10,000 రూపాయలు లోన్ ఇప్పించారు. ఇంతకుముందు నేను మా ఆయన కూలికి పోయేవాళ్ళము. గవర్నమెంట్ లోన్ ఇచ్చినాక 6 ఎకరా భూమి కౌలుకి తీసుకొని సొంతంగా చేసుకుంటున్నాము. తీసుకున్న 6 ఎకరాలు 5 ఎకరా కూరగాయలు పెట్టాం, 5 ఎకరా శ్రీవరి నాటాం. ఈ 5 ఎకరా శ్రీవరికి 1 కిలో విత్తనాలు సరిపోతాయి. ఫస్ట్ నారుమడుగు తయారు చేసాము. తయారు చేసినాక విత్తనాలు చల్లాము. చల్లాక 10 రోజుల తర్వాత మళ్ళీ దమ్ముకు కాయ తయారు చేసి చక్కగా మార్కెట్తో లాగి ఒక్కొక్క మొక్క తీసి నాటాము. నాటిన 10 రోజులకు కలుపు నివారణ కోసం బీటర్ ద్వారా కలుపు నివారించిన తర్వాత పసుపుతెల పల్లెలు, లింగవర్షక బొట్టలు, పక్షి స్థావరాలు కూడా పెట్టుకోవడం జరిగింది. పసుపు తెలుపు పల్లెల్లో గ్రీజ్ పూసి అమర్చడం జరిగింది. వాటికి దోమ, తెల్లదోమ, పచ్చదోమ అంటుకోవటం బాగా ఉపయోగపడుతుంది. అలాగే పక్షి స్థావరాలు కూడా అమర్చాము. పురుగులు ఏమైనా ఉంటే ఆ పక్షులు తిని ఆ స్థావరాల మీద నిలబడి ఎక్కువ శాతం పురుగులను తినే అవకాశం కూడా ఉంటుంది. అలాగే లింగాక్ష బుట్టలు కూడా పెట్టాము. రెక్కల పురుగులు అవి ఆ బుట్టల్లో పడి కొంత చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ అమర్చడం వల్ల పురుగు ఉధృత ఎంతవరకు ఉంది, దోమ ఎలా ఉంది అనేది గమనించడం కూడా జరిగింది. బాగా దానికి ఏ స్టేజ్కి ఏది ఉందని గమనించి నేను దాన్ని సొంతంగా కషాయాలు తయారు చేసి వాటికి ఏ కషాయం కొట్టాలనేది ఆలోచనతో నేను ముందుకు పోవడం జరిగింది. పోయిన సంవత్సరం 2 సీజన్లలో 1 సీజన్లో 10 బస్తాలు, 1 సీజన్లో 11 బస్తాలు అయింది, 21 బస్తా అయింది. ఆ సీజన్లో మనము పురుగు మందు లేకుండా సుస్థిర వ్యవసాయం చేయడం వల్ల ఎక్కువ శాతము జనాలు ఈ వడ్లే కావాలని డిమాండ్ పెరగడంతో మనం అదనంగా 300 రూపాయలు, 250 రూపాయలు అదనంగా రేటుకు అమ్మడం జరిగింది. మన ఇంట్లోకి 4 బస్తాలు ఉంచుకొని మిగిలిన వడ్లు నేను 27,000, 27.5 వేలకు అమ్మడం జరిగింది. మనకు ఈ పురుగు మందు లేని వడ్లు కనుక మంచి డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ రైతులు ప్రతి ఒక్కళ్ళు ఇలా చేయాలని ఆశిస్తున్నాం. పోయిన సంవత్సరం ఆదాయం అలా ఉంటే ఈ సంవత్సరము ఈరోజు పంట కొయ్యాలనుకుంటున్నాం. కానీ మనం పురుగు మందులు లేని వ్యవసాయం కనుక ఈ వడ్లకు మంచి డిమాండ్గా ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ తదితర ఉద్యోగస్తులందరూ మాకు ముందే డిమాండ్ వచ్చింది. మనము మార్కెట్ రేట్ కోసము మార్కెట్లో రేటు లేదని పడిగాపులు కావాల్సిన అవసరం కూడా లేదు. మనం సుస్థిర వ్యవసాయం చేసి మంచి ఫలితాలుగా సాధించగలిగితే మన మార్కెట్లో మనమే స్వయంగా అమ్ముకోగలిగే అవకాశాలు కూడా బాగా ఉంటాయి. ఈ విధంగా సేంద్రీయ వ్యవసాయం చేయటం వల్ల మాకు చాలా లాభకరంగా ఉంది. ఈ సేంద్రీయ వ్యవసాయంలో మెలకువలు బాగా పాటించడం వల్ల పక్క రైతులు కూడా చాలామంది శ్రీవారి నాటడం జరిగింది. అలాగే మేము సొంతంగానే కషాయాలు తయారు చేసుకొని మేము మా భూమికి మేమే సొంతంగా పిచికారి చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇలా చేసుకోవడం వల్ల పేపర్ స్టేట్మెంట్ కూడా ఒకసారి వచ్చింది. అలాగే కషాయాల తయారీ విధానంలో కూడా ఒకసారి పేపర్లో కూడా రెండోసారి కూడా పేపర్లో చేయడం జరిగింది. గ్రామ సంఘం వాళ్ళు తక్కువ వడ్డీగా లోన్ ఇప్పించినారు. పాల వడ్డీతోటి మేము దాన్ని 500 చొప్పున నెల కట్టుకుంటున్నాము. చాలా తక్కువ వడ్డీ, మాకు భారం అనిపించడం లేదు. దాన్ని సులువుగా తీరడానికి కూడా మేము మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మిగిలిన పాయలు కూరగాయలు వేసుకున్నామండి. కూరగాయలు వచ్చేసి టమాటా, బెండ వంగ ఇలా వేసుకున్నాము. కొంతేమో తీగ జాస్తి బీర, దోస, కాకరాయ వేసుకున్నాము. కొంతేమో గోంగూర, పాలకూర, తోటకూర వేసుకున్నాము. ఈ కూరగాయల సాగులో వచ్చేసరికి పూత పిందె రాలకుండా ఉండటం కోసం కోడిగుడ్డు నిమ్మరసం కషాయం కొట్టాం.
అలాగే పూత పిందె రాలకుండా ఉండేదానికి మరియు కాయ నాణ్యత కోసం కూడా పంచకర్మ తయారు చేసుకోవటం జరిగింది. ఇలా పోయిన సంవత్సరం మంచి దిగుబడులు సాధించడం కూడా జరిగింది. మేము కనీరి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు రోజు మెసూజ్ అమ్ముకోవడం జరుగుతుందండి. ఆ మార్కెట్లో కూడా బ్యానర్ పెట్టి సుస్థిర వ్యవసాయము పురుగు మందులైన కూరగాయలు అనే పేరు మీద అమ్ముతున్నాము. మార్కెట్లో అమ్మేటువంటి కూరగాయల కన్నా మన ఒక రూపాయి 2 రూపాయలు అదనంగా రేట్ అమ్మినా కానీ గంటన్నరకల్లా అమ్మే అమ్మడం జరుగుతూ ఉంది. అలాగే మాకు 450 నుంచి 500 దాకా బాగా లాభం వస్తుందండి. ఇలా మాకు పోయిన సంవత్సరం 2 సీజన్లుగాను కూరగాయల మీద 26,000 దాకా ఆదాయం వచ్చింది. ఇలా పోయిన సంవత్సరం వచ్చిన ఆదాయంతో 6 మేకలు కొనుక్కోవడం జరిగింది. 6 మేకలు 16,000 కొన్నా, 16,000 కొని 4 నెలల తర్వాత 41,000 అమ్మటం జరిగింది. అలా ఈరోజు ఈ సంవత్సరం కూడా అలాగే కొనాలనే ఆలోచనతో ఉన్నాను నేను. మేము ఈ సుస్థిర వ్యవసాయం చేయబడిన తర్వాత మాకు మంచి ఆదాయాలు వస్తున్నాయండి. మేము ఈ వ్యవసాయం చేసిన తర్వాత మా పిల్లల్ని మేము బాగా సంతోషం సాధించుకుంటున్నాం, మాకు హ్యాపీగా ఉన్నాం. ఈ విధంగా లోన్ ఇచ్చి సాయం చేసిన ఐకేపీ సర్ప్ వాళ్ళకి మా ధన్యవాదాలు.